అంతటా అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తున్న వైఎస్ జగన్ జనం కష్టాలను గుర్తెరిగి వారి సమస్యలను తీర్చే దిశగా పాలన సాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో 200 ఏళ్ల నాటి సమస్యకు జగన్ సర్కార్ ముగింపు పలికింది. 40 కోట్ల నిధులతో సీతానగరంలోని మునక్కలంక వంతెనకు శంకుస్థాపన జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ నడి తెలుసుకుందాం. హరీష్, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పొందుకున్నాయి. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గ పరిధిలో సీతానగరంలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న మునకలంక వంతెనకు ఇవాళ స్థానిక శాసనసభ్యులు శుభారంభం పలికారు. ముఖ్యంగా 35 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన అతి వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నం ప్రారంభించారు. దానికి సంబంధించి శంకుస్థాపన జరిగింది. సార్ చెప్పండి, ఇప్పటిదాకా ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఇప్పటిదాకా అమలు నోచుకోలేదు, ఎలా సాధ్యమైంది? దాదాపుగా 200 సంవత్సరాల నుంచి కోరుకుంటా ఉన్నటువంటి ఒక చిరకాల కోరిక ఏదైతే రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం బొబ్బిల్లంక మొలకలంక గ్రామస్తులకు సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఏదైతే గోదావరి నది మీద సుమారుగా 40 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మరి నిధులు కేటాయించి ఇక్కడ బ్రిడ్జిని కట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి కూడా ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, మరో పక్కన సంస్కరణలో మరి పూర్తిగా మూడింటిని కూడా అతి వేగంగా పరుగులు పెట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వ సంబంధించినటువంటి రంగాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్లోని కూడా నిధులు వెచ్చిస్తూ మరి అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేసేటటువంటి విధంగా ఏదైతే ఎన్నికలకు ముందు మరి రాజానగరం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా కానీ లేక పర్యాటకంగా కానీ లేక వ్యవసాయ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లోని కూడా పారిశ్రామిక రంగంలో కానీ అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాము. దానికి అనుగుణంగా ఈవేళ ముందుకెళ్ళేటటువంటి అవకాశం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నందుకు మాకు ఈ అవకాశం అరుదైనటువంటి అవకాశం దొరికింది. నిజంగా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా, ఎందుకనంటే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. పాపం ఏదైనా వరద వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమో, ఊరు మునిగిపోతుందో లేకపోతే అట్నుంచి ఇటు వచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరుగుతాయో అని చెప్పి చూస్తూ ఉన్నటువంటి వీరందరికీ కూడా నిజంగా ఒక చిరకాల కోరిక తీరినట్టుగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రత్యేకించి నేను రాజానగరం నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు చాలా చాలా శుభదినం. ఎందుచేతనంటే లాస్ట్ టైం మేము ఫ్లడ్స్ టైంలో కూడా ఇక్కడ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ గ్రామం నుంచి మునకల్లంక ఆ గ్రామానికి మొత్తం కూడా సంబంధాలు తెగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు కూడా మొత్తం ఇన్ఛార్జ్ మంత్రులు అయితే కానివ్వండి, మంత్రులందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించి ఏవైతే మా అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి బోట్ల మీదే ప్రయాణం జరిగిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి. ఇందాక అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, రాజా గారు చెప్పినట్టు ఒక 200 సంవత్సరాల యొక్క కళ ఇవాళ నెరవేరుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఇంత పెద్ద ఎత్తున 35 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా రాజా గారిని పట్టువదలను విక్రమార్కుడిలా పట్టుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ని ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ నుంచి ఈ యొక్క 35 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం అంటే నిజంగా నేను పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 35 కోట్లు ఒక ఏఐబి బ్యాంక్ దగ్గర నుంచి నిధులు తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది, ఇంత త్వరలో ఈ యొక్క ప్రాజెక్టును తీసుకొస్తారా. రాజాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క ప్రాజెక్టు ఇమీడియట్గా త్వరలో కంప్లీట్ అవ్వాలని కూడా కాంట్రాక్టర్ గారితో కూడా మాట్లాడి ఇమీడియట్గా కంప్లీట్ చేయించే విధంగా కూడా కార్యాచరణ తీసుకుని ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇంకా మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే లాంగ్ స్టాండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, అంటే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయో, ముఖ్యంగా ఏ ప్రాజెక్టులు అయితే పూర్తి చేయాలని దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్నారో అవన్నీ త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నామని నాయకులు చెప్తున్నారు. సీతానగరం నుంచి వీడియో చేసుకుంటున్నారు హరీష్ ఫర్ సాక్షి న్యూస్.